ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయడానికి నిరసిస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ని అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేయడాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్ను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ 9 ఏళ్ల పాలనలో వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే, కుటుంబ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్నారని, ప్రజలు బీజేపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు, అది జీర్ణించుకోలేకే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. దానికి నిరసనగా రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు నేడు రామాయంపేటలో నిరసన దీక్షలు చేపట్టినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు, పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్, కౌన్సిలర్ సుందర్ సింగ్, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి నవీన్ గౌడ్, దిలీప్ కుమార్, మండల ఉపాధ్యక్షులు దయానంద్ రెడ్డి, ఓబీసీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కార్తిక్, సిద్ధరాములు, బీజేపీ నాయకులు గీతా సెల్ కన్వీనర్ ఎల్లాగౌడ్, ఎల్లం రమేష్, రొయ్యల ధర్మారం వార్డ్ మెంబర్ లక్ష్మణ్ తదితర బీజేపీ నాయకులు రామాయంపేటలో నిర్వహించిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ హోర ధరక ఈ రోజున ఏదైతే మా కూతురు ఒకైతే లిక్కర్ స్కామ్లో భయపడలే జైలుకోతున్న భయపడుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజున పాదయాత్రను ప్రజా అడ్డుకోవడం అనేది ప్రజాసంఘానికి విరుద్ధం అని చెప్పేసి మేము ఈ రోజున ఈ యొక్క నిరాహార దీక్ష ఒక రోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ పాదయాత్రను అడ్డుకోవడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ దారి లేక అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మరి ఇన్ని రోజులు లేని పాదయాత్రను మరి నిన్నటి నుంచే ఎందుకు బ్రేక్ చేయాలని చెప్పి కోరుతున్నారు. మాకు ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భారత్, జై బీజేపీ. బండి సంజయ్ అన్న పాదయాత్ర అడ్డుకోవడమే కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడము ఇది చాలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిగ్గు చేయడం. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ ప్రజల ఆదరణ పొందుతుందని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి ఆలోచన వచ్చి ప్రజా సంగ్రామ యాత్రను భగ్నం చేయడం జరిగింది. ఈ యొక్క కూతురు పైన ఎటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ఈ యొక్క కవిత మీద, ఎమ్మెల్సీ కవిత మీద చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, హెచ్చరిస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.